పార్కింగ్ చేస్తాం కదా, ఆ పార్కింగ్ ఏరియాలో ఏ పెద్ద షాపుల్లోకి స్టార్టింగ్ చిన్న షాపులో ఎంత మనం చూస్తలేమో పది దుకాణం పది రోజుల్లో ఫుల్ ముందుగా అయిపోతుంది. నన్ను ఎంత అంటే మనిషి ఆల్రెడీ వాళ్ళు మా చేతిని ఫోన్ చేసి ఇప్పుడు అలాంటి మంచి దాటిపోయారు వాళ్ళు ఆల్రెడీ రోజు మూడు వెళ్తే కూడా మొత్తం మూడు వెళ్తే అరే ఉండరు అని ఇస్తే కూడా మనిషి మూడు వెళ్తే కూడా పద్దెనిమిది మంది ఉంటే వాళ్ళు ఏమంటే పద్దెనిమిది మంది రూమ్ ఎందుకుంటారు ఒకరు ఉండద్దు అంటారు సార్ రూమ్ రెండు రూమ్లు షెడ్ షెడ్ అంటే అన్నా సరే మొత్తం సైకిల్ ఉంటారు సార్ ఉండే ఉండే రాత్రి ఉంటారు సార్ అంటే కూడా అని విడకుండా రోజు వచ్చి వెళ్ళి చేసి వాళ్ళు ఆది మళ్ళీ అటు అటు రోడ్ అమ్మానం ఉంటుంది మనకు అటు రోడ్డు ఉంది ఆ రోడ్డు ఉంది మధ్యలోకెళ్ళి రోడ్డు ఉంది ఆ గోడ అవతల రోడ్ ఉంది గోడ ఇంతల రోడ్ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్నోడికి పిల్లర్లు అయితే కూడా ఏదో ఆదాయం తక్కువ పెట్టుకుని వేసుకుంటాడు. వాళ్ళు జగిత్యాల పట్టణానికి చెందిన పండ్ల మార్కెట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈరోజు చూడడానికి రావడం జరిగింది. 4,20,00,000తోటి ఈ మార్కెట్ పనులు పూర్తి చేయడానికి ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 3,00,000తోటి సివిల్ వర్క్ పనులు ప్రారంభమై భూమిపైకి వచ్చిన సందర్భంలో ఈ కరోనా వ్యాధి రావడం, లేబరు, సోషల్ డిస్టెన్సు ఇవన్నీ విషయాలలో కొంత నత్తనడక అయింది. ఒకవైపేమో మరి జగిత్యాల ప్రాంతంలో మామిడి చాలా పెద్ద ఎత్తున వస్తుంది, రైతులు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నారు, ఢిల్లీ నుంచి కూడా వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా పని ఆగిపోవడం జరిగింది. ఇప్పుడే వచ్చి కాంట్రాక్టర్ గారితో అదేవిధంగా అధికారులతోటి మాట్లాడి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాబట్టి ఈ పనిని కొంత నడిపించాల్సిందిగా కొడతాను, ఎందుకంటే ఈ సీజన్కు కొంతనని అందే విధంగా ఉండాలి. గతంలో ఇక్కడ షెడ్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎటు కాకుండా అనుకోని పరిస్థితులలో మధ్యలో ఆగిపోయింది. నేను కాంట్రాక్టర్ గారిని కోరేది ఏంటంటే కొంతనన్నా బేస్మెంట్ వరకు లేపి అదేవిధంగా కొంత క్లీన్ చేసి ఇస్తే మళ్ళీ యథావిధిగా గతంలో ఏది లేనప్పుడు షెడ్లు వేసుకుని ఎట్లయితే ట్రేడింగ్ చేసుకున్నారో అట్లీస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైనా వేసుకుంటారు, కానీ చిన్న ట్రేడర్స్కు అదేవిధంగా పెద్ద ట్రేడర్స్ కూడా వారు అవకాశం ఉంటే షెడ్స్ వేసుకుంటారు. దానికోసం మీరు వీలైనంత తొందరగా 10-15 రోజులలో కొంత చేంజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.